సీకో అంటే లర్న్ నేర్చుకోండి, సీకో అంటే ఏంది లర్న్ నేర్చుకోండి, దేని నుంచైనా నేర్చుకోవచ్చునమాట. సరేనా, చిన్నపిల్లలు ఏం చెప్పినా కూడా, వాళ్ళు ఏదైనా మంచి చెప్పినా కూడా వాళ్ళ నుంచి కూడా పెద్దవాళ్ళు నేర్చుకోవచ్చు. పెద్దవాళ్ళు చెప్తే చిన్నపిల్లలు నేర్చుకుంటూ ఉంటారు కదా, అలాగే చిన్నపిల్లలు ఏదైనా మంచి చెప్తున్నా కూడా నేర్చుకోవచ్చు. అలాగే ఏ చిన్న మనకు ఇక్కడ సొసైటీలో జరిగే ఏ చిన్న విషయం నుంచైనా మనము ఒక కొత్త పాఠాన్ని నేర్చుకోవచ్చు. అలాగే నేచర్ అంటే ప్రకృతి, ప్రకృతిలో ఉండే ఈ గాలి కానివ్వండి, సన్ మూన్ ఇవన్నీ, సూర్యుడు చంద్రుడు చెట్లు వీటన్నిటి గురించి వాటన్నిటి నుంచి కూడా మనము కొత్త కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. నన్ను అది ఏ విధంగా నేర్చుకోవచ్చు, అవి ఏ విధంగా మనం నేర్చుకోవాలి అనేసి అని ఒక పోయం రూపంలో ఇక్కడ మనకి ఇచ్చున్నాను నాన్న. ఓకే నాన్న, దాన్ని మనం ఈరోజు చూడబోతున్నాం నాన్న. ఓకే, అలాగే ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్ పేజ్ నెంబర్ 24 తీసుకున్నానా. పేజ్ నెంబర్ 24 లో చూడండి, సీకో పద్యం, సీకో పద్యం ఇచ్చున్నారు. ఒకసారి చూడండి ఇక్కడ, ఫలో సే నిత్ హసనా సీకో బౌరవ సే నిత్ గానా, ఫలో సే నిత్ హసనా సీకో బౌరవ సే నిత్ గానా. అంటే సారీ నా ఫూలో సే నిత్ హసనా సీకో బౌరవ సే నిత్ గానా. అంటే పూలు అంటే ఏంటి, పూలు అంటే ఏంటి ఫ్లవర్స్, పూలు అంటే ఏంటి నానా ఫ్లవర్స్, పూల్ ఫల్ చలత్ కరెక్ట్ డిఫరెన్సెస్ కదా, మనకి కన్ఫ్యూజన్ అయిపోతుంటుంది. పళ్ళు అంటే ఏంది పండ్లు, పూలు అంటే ఏంది ఫ్లవర్స్. ఒకటి మనకి ఇక్కడ ముఖ మాత్రం ఉంటుంది, చాలా దగ్గర డిఫరెన్సెస్ కాబట్టి మనకు చాలా కన్ఫ్యూజన్ అవుతూ ఉంటుంది నాన్న. ఓకేనా, పూలో సేమిత హసనా సీకో, పువ్వుల్ని ఆ ఫ్లవర్స్ని చూసి మనం ఏం నేర్చుకోవాలి, నిత్ హసనా ఆల్వేస్ ఎల్లప్పుడు కూడా హసనా లాఫింగ్. అవి ఎలా ఉంటాయి నాన్న, పువ్వులు ఇట్లా ఫ్లవర్స్ ఇలా మెచ్చుకొని ఉంటే ఎలా అనిపిస్తుంది మనకు, ఎప్పుడు కూడా నవ్వుతూ ఉన్నట్టు, కిలకిలా నవ్వుతూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కదా మనకు. అలాగే బౌరవసే నిత్ గానా, బౌర అంటే ఏంటి బ్లాక్ బి తుమ్మెద, తుమ్మెద ఇయర్ సౌండ్ వేస్తూ వస్తూ ఉంటాయి కదా, గమనించి ఉంటారు మీరు చెట్ల దగ్గరికి ఫ్లవర్స్ దగ్గరికి వస్తూ ఉంటాయి. ఆ బ్లాక్ బి ఏం చేస్తుందన్నా ఎప్పుడు కూడా ఇయర్ సౌండ్ చేస్తూ వస్తుంది. అంటే ఏంటి, ఎప్పుడు పాట పాడుతూ ఉంటుందంట, ఎప్పుడు కూడా తీయగా పాట పాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుందంట. అందుకని దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఎప్పుడు అలా తీయగా పాటలు పాడటం నేర్చుకోవాలి. అలా తీయగా చిన్న సౌండ్తోనే, ఎంత నెమ్మది సౌండ్తోనే వస్తూ ఉంటుంది అది, పెద్దగా కూడా సౌండ్ చేయదు, చిన్న సౌండ్తోనే అది ఫ్లవర్స్ దగ్గరకు వస్తూ ఉంటుంది కదా. అందుకనే మనం పువ్వుల నుంచి ఏం నేర్చుకోవాలి, ఎప్పుడు కూడా ఆల్వేస్ స్మైలింగ్తో లాఫింగ్తో ఉండడం నేర్చుకోవాలి. ఇలాగే ఈ తుమ్మెదల నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఎప్పుడు అలా తీయగా పాటలు పాడడం నేర్చుకోవాలి. ఓకేనా, ఫస్ట్ పోయిన్ అర్థమైంది కదా మీకు, ఇప్పుడు సెకండ్ పోయిన్లో చూద్దాం మనం. తరుకి జుఖి డాలి ఉంసి నిత్ సీకో శీషి జుకానా, తరుకి జుఖి డాలి ఉంసి నిత్ సీకో శీషి జుకానా. తరు తరు అంటే ఏంటి, ట్రీ చెట్టు, తరు అంటే ఏంటి ట్రీ చెట్టు. తరుకి జుకి డాలి ఉంసి, జుకునా అంటే వంగిపోయి ఉన్నటువంటి, డాలియా అంటే బ్రాంచెస్, వంగిపోయినటువంటి బ్రాంచెస్. నిత్ సీకో శీషి జుకానా, ఎప్పుడు కూడా అలా తలవంచుకొని నిలబడాలి. ఆ చెట్లు చూడండి, మామిడి చెట్లు కానివ్వండి, వేప చెట్లు కానివ్వండి, మనకు మంచి నీడని ఇస్తూ ఉంటాయి, మంచి ఫ్రూట్స్ ఇస్తూ ఉంటాయి, మంచి ఫ్రెష్ ఎయిర్ ఇస్తూ ఉంటాయి. అయినా కూడా ఏం చేస్తూ ఉంటాయి, ఎంత ఎత్తుకు ఎదిగినప్పుడు కూడా వంగి అంటే నేల వైపుకి ఇలా వంగి ఉంటాయి. అంటే ఏంటి, మనిషి కూడా ఎంత డెవలప్ అయినా కూడా, ఓకేనా, ఎంత ఎక్కువగా సంపాదనలో కానివ్వండి, బుద్ధిలో కానివ్వండి, జ్ఞానంలో కానివ్వండి, నాలెడ్జ్లో కానివ్వండి, ఎంత ఎత్తుకి ఎంత హైగా వెళ్ళిపోయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా వంగి ఉండాలి. అంటే నాకేంటి అనే ప్రౌడ్గా గర్వంగా ఎప్పుడు కూడా ఫీల్ అవ్వకూడదు. ఓకేనా, అందరూ ముందరూ కూడా అంత గర్వంగా వ్యక్తపరచకూడదు, అంత గర్వాన్ని వాళ్ళు చూపించకూడదు. ఎప్పుడు కూడా వంగి ఉంటే అందరూ కూడా చాలా మెచ్చుకుంటారు. ఓకేనా, అంత పెద్ద చెట్టునే అలా వంగి ఉంటుంది, మనకు అన్నిచ్చి అంత పెద్ద చెట్టే ఎప్పుడు కూడా భూమి వైపు అలా వంగి ఉంటుంది. వాటి ముందు మనం పోల్చుకుంటే చాలా చిన్నవాళ్ళం కదా. అందుకనే మనం ఏం చేయాలి, చెట్ల నుంచి కూడా మనం ఎంత డెవలప్ అయినప్పటికీ కూడా, ఎంత బాగా వృద్ధిలో ఉన్నప్పటికీ, ఎంత ప్రాపర్టీస్ ఉన్నప్పటికీ కూడా మనము అలా వంగి ఉండాలి, ఒదిగి ఉండాలి, అణిగి మణిగి
ఉండాలి అది మనం నేర్చుకోవాలి ఓకేనా అర్థమైంది కదా ఎంత మంచి మీనింగో చూడండి ఎంత మంచి మీనింగ్ఫుల్ పోయింట్స్ కదా ఇవి చూడండి నెక్స్ట్ చూడండి సూరజ్ కీ కిరణం సే సీకో జగనా ఔర్ జగానా సూరజ్ కీ కిరణం సే సీకో జగనా ఔర్ జగానా సూరజ్ సూరజ్ అంటే ఎవరు సన్ సూరజ్ అంటే ఎవరన్నానా సన్ సూరజ్ కీ కిరణం సే సీకో ఆ సన్ రేసెస్ వస్తుంటాయి కదా పొద్దున ఎర్లీ మార్నింగ్ సన్ రేసెస్ వస్తుంటాయి కదా ఆ సన్ రేసెస్ నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే జగనా తొందరగా సూర్యుడు కంటే సూర్యుడు చూడండి ఎంత కష్టపడి పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేస్తాడు కదా ఎంత కష్టపడుతూ ఉంటాడు కదా ఒక్కరోజు కూడా నేను రాను అనేసి ఇంట్లో కూర్చుంటాడా కూర్చోడు ఒక్కసారిగా సూర్యుడు వస్తున్నాడు అంటే మొత్తం అంత ప్రపంచంతో వెలుగు వచ్చేస్తుంది కదా అంటే అంత కష్టపడి మనకు అంతా వెళుతుంది ఈ లైట్ని ఇస్తున్నాడు సూర్యుడు అందుకనే మనమంతా ఏం చేయాలి ఆ సూర్యుడిలాగా ఎప్పుడు కూడా వెలుగుతూ లైటింగ్తో ఉండాలి ఆ సూర్యుడి నుంచి మనం ఏం నేర్చుకోవాలి ఆ సన్ను చూసి మనం ఏం నేర్చుకోవాలి జగనా అంటే మేలుకోవడం ఓకేనా ఎప్పుడు బద్ధకంగా అలా ఉండిపోకూడదు మనం మేలుకోవాలి ఇంకొకరిని కూడా మేలుకోవాలి ఎవరు వర్క్ చేయకుండా అలా బద్ధకస్తుగా ఉండిపోకండి ఎలాగో చూడు సూర్యుడు కూడా వచ్చేస్తున్నాడు మనం ఏం చేయాలి సూర్యుడి కంటే ముందు నిద్ర లేవాలి అంతే అలవాటుని ఇంకోరి కూడా నేర్పించాలి ఓకేనా సూర్యుడి గురించి మనం ఏం నేర్చుకోవాలి నిద్ర లేవడం అంటే మేలుకోవడం నేర్చుకోవాలి ఇంకొకరిని అలాగే మేలు కొలపడం నేర్చుకోవాలి ఇంకొకరిని కూడా మనం ఇన్స్పైర్ చేసి వాళ్ళని కూడా అలా మంచి అలవాట్లకి అలవాటు చేస్తూ ఉండాలి సూర్యుడి నుంచి మనం ఈ అలవాటుని నేర్చుకుంటూ ఉండాలి ఈ పోయిన్లో ఎంత మంచి మీనింగ్ ఉంది కదా నెక్స్ట్ చూడండి లతా ఔర్ పేడోన్ సే సీకో ఆపస్ మే మిల్ జానా లతా ఔర్ పేడోన్ సే సీకో ఆపస్ మే మిల్ జానా లతా ఔర్ పేడ్ ఒక చెట్టుకి ఒక సన్నటి తీగ ఏ విధంగా అల్లుకుపోయి ఉంటుంది చూడండి కొంత పెద్ద చెట్టుకి ఒక సన్నటి తీగ ఏ విధంగా అల్లుకుపోయి ఉంటుందో చూడు ఇదేమో పెద్దది ఇదేమో సన్నది అంటే మనం మనుషులు కూడా ఏ విధంగా ఉండాలి పెద్ద చిన్న పేద ధనికులు చాలా రిచ్చు పూరు ఇలా కాకుండా అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి ఇలా ఈ చెట్ల నుంచి మనం నేర్చుకోవాలి ఈ చెట్ల నుంచి ఈ తీగల నుంచి మనము ఆ అలవాటుని మనం అలవాటు చేసుకోవాలి ఓకేనా ఎంత మంచి మీనింగ్ కదా ఇది అంత పెద్ద చెట్టు తీగ అల్లుకుంటూ పోతే నువ్వు నాకు అల్లుకోవద్దు నా దగ్గరికి రావద్దు అది కట్ చేసి తోసేస్తుందా కదా అది ఎంత బాగా నీట్గా అల్లుకుంటూ మొత్తం చెట్టు అంతా కూడా ఆక్రమించేస్తుంది కదా ఎంత కలిసిమెలిసి ఉంటున్నాయో చెట్లు అవే అంత బాగుంటే మనం అవతల మనుషులు కదా మనుషులు ఎంత బాగుంటాలి మనకు తెలివి అన్నీ ఇచ్చాడు జ్ఞానము మాట్లాడే శక్తి అన్నీ ఇచ్చాడు కదా దేవుడు మనం ఇంకా ఎంత బాగా కలిసిమెలిసి ఉండాలి అందరూ కూడా కదా అందుకనే మనం ఈరోజు నుంచి కూడా ఆలోచించి ఆ విధంగా అందరం కూడా కలిసిమెలిసి జీవించాలి ఓకేనా అర్థమైంది కదా ఈ పోయి ఎంత మంచి మీనింగ్ అది ఇది కూడా పతజడమే పేడం సేసీకో దుఃఖమే ధీర జలర్లేనా పతజడమే పేడం సేసీకో దుఃఖమే ధీర ధరలేనా పతజడమే అంటే ఆకు రాలే కాలంలో ఓకేనా ఆకులు రాలే సీజన్లో ఆ సీజన్లో ఏం నేర్చుకోవాలంటే పేడో సేసీకో ఆకులు అన్నీ ఒక్కసారిగా రాలిపోతూ తర్వాత చిన్నటి చిన్న చిన్న చిగుళ్ళు వచ్చి మళ్ళీ అంతా ఆకులతో నిండుతూ ఉంటుంది అలాంటప్పుడు ఆ చెట్టు ఏం చేస్తుంది ఆకులు అన్ని రాలిపోయినాయి కదా నేను కూడా కూలిపోతాను అనేసి కొమ్మలు చెట్టు అలా కూలిపోతాయన్నా కూలిపోవు అలాగే మనిషి కూడా ఎన్ని కష్టాలు వచ్చినప్పటికి కూడా ఎన్ని బాధలు వచ్చినప్పటికి కూడా వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని అలాగే నిలబడితే మళ్ళా ఏ విధంగా ఆ చెట్టుకి చిన్న చిన్న చిగుళ్ళు వచ్చి మళ్ళీ మొత్తం ఆకులు పూత వాటి ఫ్లవర్స్ కాయలు ఇవన్నీతో నిండిపోయి ఉంటుందో మనుషులకు కూడా ఆ విధంగానే కష్టాలు వచ్చినంత ధైర్యంగా నిలబడగలిగితే వాటిని ఫేస్ చేయగలిగితే తర్వాత ఆటోమేటిక్గా సుఖాలు అనేటివి వస్తాయి ఎలాగ చెట్టుకు వస్తాయో మనుషులకు కూడా ఆ విధంగా వస్తాయి మనం చేయాల్సింది ఏంటి కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడగలగాలి ఓకేనా ఎంత మంచి మీనింగ్ అది ఇది కూడా కష్టం వచ్చినప్పుడు అంత పెద్ద చెట్టే కూలిపోకుండా అంత స్ట్రాంగ్గా నిలబడుతుంది మనం ఏంటి మనుషులు మనం ఆలోచించగలుగుతాం మనకు ఆలోచన విధానం తెలుసు మన
శక్తి ఉంది, ఆలోచించే గ్రహించే శక్తి ఉంది కదా, మనమేం చేయాలి, కష్టాలు వచ్చినాయి కదా అనేసి అని ఆధారపడిపోకుండా ఏదో ఒక సొల్యూషన్, వాటి నుంచి బయటపడేదానికి ఏదో ఒక సొల్యూషన్ని వెతుక్కోవాలి. అలా ఆలోచించుకొని మనం ఏం చేయాలి, వాటి నుంచి బయటపడేదానికి చూసుకోవాలి. ఓకేనా, ఇది కూడా మర్చిపోయింది కదా, ఒకసారి మళ్ళీ పోయిన చదువుతాను, మీరు చూడండి నాన్న. ఫోలో సే విత్ హసనా సీఖో బౌరో సే విత్ గానా తరు కి జుకి డాలియో సే విత్ శీష నిత్ సీఖో శీష జుగానా సూరజ కి కిరణో సే సీఖో జగనా ఔర్ జగానా లతా ఔర్ పేడో సే సీఖో ఆపస్ మే మిల్ జానా పతజడ్ మే పీడో సే సీఖో దుఃఖ మే ధీరజ్ ధరణీనా. ఇంత బాగున్నాయి కదా ఈ పోయిమ్స్, మీరు కూడా ఈ పోయిమ్స్ని బాగా చదువుకోండి, బాగా ఒకటి ఒకటి ఈ వర్డ్స్ ఉంటాయి కదా అవన్నీ మీరు నీట్గా ఎలా పలకాలి, ఎలా నేర్చుకోవాలని ఆ విధంగా పలికి, ఆ విధంగా పలికి వాటి మీద మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది, అలా పలుకుతూ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ కొంచెం మనకి ఇక్కడ కొన్ని కొత్త కొత్త వర్డ్స్ ఇచ్చున్నారు, వాటి యొక్క మీనింగ్స్ ఇచ్చున్నారు. హిందీలో వాటి మీనింగ్ ఏంటి, ఇంగ్లీష్లో వాటి మీనింగ్ ఏంటి క్లియర్గా ఇచ్చున్నారు నాన్న. మనకి ఇక్కడ కొత్త వర్డ్స్ని ఇక్కడ బోర్డు మీద ఎంటర్ చేస్తున్నాను, వాటి మీనింగ్స్ కూడా రాస్తున్నాను, ఒకసారి వాటిని చూద్దాం నాన్న. ఓకే స్టూడెంట్స్, ఫూల్ అంటే ఏంటి, ఫ్లవర్స్ పువ్వులు, హసనా లాఫింగ్ నవ్వడము, సీకో లర్న్ నేర్చుకోవడము, హౌరా బ్లాక్ బీ, నిత్ ఆల్వేస్ ఎప్పుడు ఎల్లప్పుడూ, జుఖి బౌటం అంటే వంగి ఉండడం, డాలియా బ్రాంచెస్ కొమ్మలు, సూరజ్ సన్, జగనా వేక్ అప్ ఫ్రమ్ స్లీప్ మనం నిద్ర నుంచి మేలుకోవడం, జగానా వేక్ అప్ అందరినీ మేలుకొలపడం, మనం మేలుకోవాలి ఫస్ట్ వాళ్ళ తర్వాత అందరినీ మేలుకొలపాలి, పతజడ్ ఆటం అంటే ఆ సీజన్ పేరు అనమాట, ఆకు రాలే కాలం అంటాం కదా ఆ సీజన్, ధీరజ్ రేన్ అంటే ధైర్యంగా ఉండడం, ఆకురాల పెను కాలంలో చెట్టు ఏ విధంగా ధైర్యంగా ఉంటుంది కదా అలాగే నిలబడి ఉంటుంది కదా, మనం కూడా ఆ విధంగానే నిలబడి ఉండాలి. ఓకే స్టూడెంట్స్, అర్థమైంది కదా నాన్న, ఈ మీనింగ్స్ అన్ని నీట్గా ఎంటర్ చేసుకోండి, మీనింగ్స్ 2-3 times రాసి నీట్గా నేర్చుకోండి, అలాగే ఈ పోయిమ్స్ కూడా ఒక్కొక్కటి 2-3 times బాగా పలకండి, బాగా పలికి ఏ విధంగా ఆ విధంగా నేర్చుకోవాలో నిదానంగా నిదానంగా చదువుతూ ఉంటే మీకు కూడా రీడింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా, బాయ్ స్టూడెంట్స్.